గత నెలలో సంచలనం సృష్టించిన నిర్మల్లో మైనర్ బాలికపై అత్యాచారం కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ చైర్మన్ సాజిద్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఆయనకు సహకరించిన అనురాధ అనే మహిళ, జాఫర్ అనే డ్రైవర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను డిఎస్పీ ఉపేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితులు సాజిద్ ఖాన్ లాయర్ ను కలిసేందుకు నిర్మల్ కు వెళ్తుండగా నీలాయిపేట శివారులో అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. వీరిపై పోక్సో చట్టం 363, 376 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. నిర్మల్లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన కేసుకు సంబంధించి పోలీసులు కేసును ఛేదించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట, భద్రాం నిర్మల్ జిల్లాలో కలకలం రేపిన సంఘటన, సాజిద్ ఖాన్ మైనర్ బాలిక పైన లైంగిక దాడికి పాల్పడడం. 5 రోజుల తర్వాత పోలీసులు కేసును ఛేదించారు. అనంతపేట శివార్లోని ఈ రోజు పట్టుకున్నారు. సాజిద్ ఖాన్ తో పాటు డ్రైవర్ జాఫర్ అన్నపూర్ణను కూడా అరెస్ట్ చేశారు. అన్నపూర్ణమ్మ దీనికి సహకరించింది, దాంతో పాటు డ్రైవర్ కూడా సహకరించింది కాబట్టి వాళ్ళిద్దరి పైన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మైనర్ బాలికను వెంట తీసుకొచ్చిన అన్నపూర్ణమ్మకు ఒక ఫ్లాట్ గానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఆశ చూపించి ఆమె అతనికి లైంగిక అతను తీసుకొచ్చిన తర్వాత అతను లైంగిక దాడి చేసి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించినందుకు అతని పైన కేసులు నమోదు చేయడానికి పోక్సో యాక్ట్ 363 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనితో పాటు కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికైతే అతని పైన కేసు నమోదు చేయడం పట్ల నిర్మల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.